నాలుగో వార్డులోని రజక కాలనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. పాత కలప విక్రయించే దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని దుకాణంలో చెలరేగుతున్న మంటల్ని 4 ఫైర్ ఇంజన్లతో ఆర్పివేశారు. అగ్ని ప్రమాదంలో 5 కలప దుకాణాలు దగ్ధమయ్యాయి. 60 లక్షల వరకు ఆస్తి నష్టం ఉండవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. రాత్రి అర్ధరాత్రి మరి ఏ విధంగా జరిగిందనేటువంటిది ఇంకా వెరిఫై చేయాలి. 9 షాపులు రాత్రి ఈ యొక్క ఓల్డ్ బేరన్ నగర్లో ఫస్ట్ టైం ఇన్సిడెంట్ జరిగింది. ఎప్పుడు లేదు, ఇంతవరకు ఎప్పుడు లేదు. ఓల్డ్ బేరన్ చిలకలూరి పెయింట్ ఫేమస్ రాష్ట్రంలో, అటువంటి ఈ యొక్క బేరన్ నగర్లో ఎప్పుడూ లేనటువంటిది అగ్ని ప్రమాదం గురైంది. దాదాపు 9 షాపులు 11 మంది ఉన్నారు. 9 షాపుల్లో సుమారు 1.5 కోటి రూపాయలు నిల్వ చేసేటువంటి ఒక ఏదైతే ఓల్డ్ బేరన్ సామాన్ ఉందో ఆ సామాన్ మొత్తం కాలిపోవడం జరిగింది. అంతా సన్న చిన్న కారు, ముస్లిం మైనారిటీలు, పేదవాళ్ళు కష్టపడి ఈ యొక్క షాపులు రన్ చేసుకునేటువంటి రెక్కల కష్టమే బతికేటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వ పరంగా ఏం చేయాలి, లేకపోతే మైనారిటీ లోన్లు ఇప్పించి వెళ్ళిన మళ్ళా ఏ విధంగా మళ్ళా నిలదొక్కునేటువంటి విధంగా చేయాలో ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది. ఆ విధంగా వారికి ఒకసారి ఏ విధంగా సహాయపడగలం, మళ్ళా తిరిగి వాళ్ళు వ్యాపారం చేసుకునేటువంటి దానికి తగిన విధంగా ఏ విధంగా సహాయపడగలం చేసి ఆ కుటుంబాలని చంద్రబాబు గారి ప్రభుత్వం ఆదుకుంటుందని కూడా నేను తెలియజేస్తాను.